ಶುದ್ಧ ಬ್ರಹ್ಮ ಪರಾತ್ಪರ ರಾಮ ಕಾಲಾತ್ಮಕ ಪರಮೇಶ್ವರ ರಾಮ ಶುದ್ಧ ಬ್ರಹ್ಮ ಪರಾತ್ಪರ ರಾಮ ಕಾಲಾತ್ಮಕ ಪರಮೇಶ್ವರ ರಾಮ ಶೇಷ ತಲ್ಪ ಸುಖ ನಿಷ್ಕೃತ ರಾಮ ಬ್ರಹ್ಮಾದ್ಯಮರ ಪ್ರಾರ್ಥಿತ ರಾಮ అసలు మనస్సుకు సీతమ్మ పవిత్ర తెలిసినప్పటికీ కూడా జనవాద భయం చేత రెండో అభిప్రాయాన్ని బయటకు పెట్టాడు ఆయన. ఏమంటున్నాడంటే, ప్రాప్త చారిత్ర సందేహ మమ ప్రతిముఖే స్థిత దీపో నేత్రాతురస్యైవ ప్రతికూలాసి మే దృఢం. ఈ వాక్యం బాగా తెలిస్తే రాముని హృదయం తెలుస్తుంది. శత్రువు బంధిఖానాలో నువ్వు 10 నెలల పైన బంధింపబడ్డప్పుడు నీ చరిత్ర సందేహాస్పదమవుతున్నది. కాబట్టి నువ్వు ప్రతికూలురాలివి, తగని దానవు. ఎలాగూ అంటే ఉపమానం చెప్తున్నాడు, ఇది జాగ్రత్తగా వినాలి. రామచంద్రమూర్తి ఆమె మనసు గాయపడకుండా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. దీపో నేత్రాతురస్యేవ, అక్కడుందండి రహస్యం. కంటి రోగికి దీపము వలె నువ్వు ప్రతికూలురాలువు మాకు. అర్థమైంది కదా, కంటి రోగికి దీపం పడదమ్మో అంటాడు. దోషం దీపానిదా కంటిదా? దీపాన్ని దోషం కదా, కంటి దోషం. అందుకే నువ్వు దీపం లాంటి దానివి, నీకు దోషం లేదు, చూసే కంటికి దోషం ఉంటుంది, అందుకే నిన్ను అడుగుతున్నానడు. మాటలు అంత చక్కగా ఉందండి. దీపో నేత్రాతురస్యేవ ప్రతికూలాసి మే దృఢ, అంత చక్కగా చెప్పాడు. నిన్ను గెలుచుకోవాలి కానీ గెలిచాను, నా పని అయిపోయింది. యథేష్టం గమ్యతామిత, నువ్వు ఇక్కడి నుంచి ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు పర్వాలే. లక్ష్మణేవా అథ భరతే కురు బుద్ధిం యథాసుకం. లక్ష్మణుడో భరతుడో ఎవడిపై నీకు ప్రీతి ఉందో చూసుకోనట్టండి. ఎంత క్రూరమైన మాట అండి. సరి, క్రూరమైన మాటే. హా సీత హా లక్ష్మణ అని మారీచుడు అరవగానే సీతమ్మేమన్నది, నువ్వు భరతుడు కలిసి నన్ను రాజ్యాన్ని చేపట్టడానికి చూస్తున్నారు అన్నదా లేదా? ఆ మాట అన్నప్పుడు లక్ష్మణుడు ఎంత బాధపడి ఉంటాడు, ఆ బాధ ఏంటో తెలియాలిట. అందుకు రాముడు అన్నట్టండి, ఎవరికి ఏది అప్పగించాలో అది అప్పగిస్తాడు. ఎంత చక్కగా మాట్లాడాడు చూడండి రామచంద్రమూర్తి. అంటూ యథామే హృదయం నుంచి ఎప్పుడైతే ఈ మాట అన్నాడో సీతమ్మ అర్థం చేసుకున్నది. వెంటనే హనుమంతునితో లక్ష్మణుడితో చెప్పి నాకు అగ్నిని ఇక్కడ రగిల్చు, నా పవిత్రతని రుజువు చేసుకుంటానన్నది. అందుకే రాముడు అగ్నిలో దూకమని అనలేదు. జాగ్రత్తగా రామాయణం చదవండి. ఇక్కడ అగ్నిహోత్రంలో దిగి దోషాన్ని తొలగించుకోవడం అనేది ఆనాడు ఋషుల సంప్రదాయంలో ఉంది. అగ్నిలో దేవతని, నీటిలో దేవతని, నింగిలో దేవతని, గాలిలో దేవతని చూడగలిగేటువంటి సత్పురుషులున్న కాలం అది. అప్పుడు సీతమ్మ అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ యథా మే హృదయం నిత్యం నాపసర్పతి రాఘవం తథా లోకస్య సాక్షి మాం సర్వత పాతు పావక. అత్యద్భుతమైన మాట అన్నది. నా హృదయం రాముని తప్ప అన్యము వైపు వెళ్ళనిదైతే, నేను రాముని యందు ఏకబుద్ధి కలిగిన పతివ్రతనే అయితే, సర్వలోక సాక్షి అయిన అగ్ని నన్ను రక్షించుగాక. ఎందుకంటే అగ్ని సాక్షి, వివాహంలో కూడా అగ్ని, స్నేహంలో కూడా అగ్ని. సుగ్రీవుడు రాముడి స్నేహంలో అగ్నికి ఆ రోజుల్లో ఉన్న స్థానం అది. ఈనాటి లెక్కలతో చూడడం కాదు, ఈ రోజుల్లో ప్రకృతిని జడంగా చూస్తాం. ఆ రోజుల్లో ప్రకృతిలో దేవత కనబడేదండి, అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ఆ తల్లి ఆ విధంగా అంటూ అగ్నిలో దూకబోతూ ఉంటే రామచంద్రమూర్తి మౌనంగా తల ఉంచుకున్నాడు. రాముని కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయటండి, దుఃఖం కలుగుతుంది ఆయనకి. దధ్యౌ ముహూర్తం ధర్మాత్మ బాష్పవ్యాకులలోచన, కళ్ళ నిండా నీళ్లు నిండిపోయి ఉన్నాయి రామచంద్రమూర్తికి. అప్పుడు సీతమ్మ అగ్నిలో దూకింది. ఈ లోపల శివుడు, బ్రహ్మ, ఇంద్రాది దేవతలు రాముని వద్దకు వచ్చి స్తోత్రం చేస్తున్నారు. అత్యద్భుతమైన స్తోత్రం ఇదండి. ఇక్కడ రాముడిలో విరాట్ పురుషుడు కనబడతాడు. ఇక్కడ పురుషసూక్త గర్భిత శ్లోకం ఇది, యుద్ధకాండలో వాల్మీకి రామాయణంలో ఉంటుంది. నిత్యపారాయణ యోగ్యమైన అద్భుత స్తోత్రం. పద్మపురాణంలో అయితే అసలు సంహారం చేసిన వెంటనే రాముడు విరాట్ పురుషుడు కనబడ్డారన్నారు. ఇక్కడైతే శ్లోకంలో విరాట్ పురుషుడు అన్నది చూపించాడు. అంటే రాముడు విరాట్ పురుషుడు, పురుషసూక్తం యొక్క స్వరూపమే రామచంద్రమూర్తి. అది ఎప్పుడు చూపించాడు? అసలు సంహారం తర్వాత. అంతవరకు నరుల్లో ఉన్నాడు, ఉగ్గబట్టలేకపోయాడు. అప్పుడు తనలో నారాయణత్వం బయటపెట్టాడండి. అది ఎవరికి కనబడింది? దేవతలకు కనబడింది. అందుకే బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేస్తున్నారు. భవాన్ నారాయణో దేవ శ్రీమాన్ చక్రాయుధ ప్రభు, నువ్వెవరివయ్యా? సాక్షాత్ నారాయణుడివి, చక్రపాణి అయినటువంటి ఆ మహావిష్ణువి.
అంతేకాదు ఏకశృంగో వరాహస్తం భూత భవ్య సపత్నజిత్, నువ్వు ఆదివరాహస్వామివై భూమిని కోరపై నిలబెట్టినటువంటి మహాత్ముడువు. అప్పుడు భూమిని ఉద్ధరించవు, ఇప్పుడు మళ్ళీ భూమిని ఉద్ధరించడానికి అవతరించిన వాడవు నువ్వు అని దేవతలు స్తుతి చేస్తే రాముడు అంటున్నాడు నమస్కారం చేసి, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. అద్భుతమైన మాట. మీరేవేవో అంటున్నారు కానీ నేను దశరథుడు కొడుకు, నేను మనుషుణ్ణని నేను అనుకుంటున్నాను అన్నాడు ఆయన. ఇక్కడ పట్టుకోవాలండి రహస్యం. అంటే రాముడు మానవుడి వలె ప్రవర్తించాడు చివరి వరకు. ఎందుకు? రావణుడు అలాగైతేనే కానీ చావడు, కానీ నారాయణుడే. ఎందుకంటే ఒట్టి మానవుడు రావణుడు కొట్టలేడు, అందుకు నారాయణుడు నరుని వలె ప్రవర్తించాడు ఇంతవరకు ఉగ్గబట్టుకుని జాగ్రత్తగా. అందుకే మీరేవేవో అంటున్నారు నేను విష్ణువులా ఇప్పుడు మాట్లాడలేదు, మానవునిలా మాట్లాడాను. మీరు కానీ విష్ణువు అనేశారనుకోండి, ఒక ప్రమాదం ఉంది. ఈ మానవులందరూ ఆయన భగవంతుడు కనుక అలా ప్రవర్తించాడు అంటారు, దానివల్ల ప్రమాదం ఉంది. మానవులు ఇలా ప్రవర్తించాలని చెప్పడానికి నేను ఇంతవరకు ఇలా ఉన్నాను కదా, కనుక మనుష్యునిలాగే ప్రవర్తిస్తున్నాను. మనుష్యుడైన రాజు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తున్నాను. అంటే ఇక్కడ రాముడిని అర్థం చేసుకోవాలండి. ఆ రోజుల్లో, ఈ రోజుల గురించి నేను చెప్పట్లేదు, ప్రజల్ని ఏలే పాలకుడికి ప్రజలకి తన పర్సనల్ లైఫ్ కూడా జవాబుదారీగా ఉండాలనుకునేవారు, వ్యక్తిగత జీవితం కూడా జవాబుదారీ, క్యారెక్టర్ ఉండాలనేవారండి. ఎందుకంటే స్త్రీ పాతివ్రత్యంతో ఉండాలి, పురుషుడు ఏకపత్ని వ్రతడి ఉండాలని ప్రజలకు చెప్పాలంటే ముందు తాము ఉండాలి కదా. అందుకు పరీక్షించకుండానే సీతమ్మను తీసుకువెళితే ఎవడు ఎలాగైనా తిరగవచ్చని తర్వాత ప్రజలు అనుకుంటారు. కనుక సీతమ్మకి రాముడు భర్త అవడం ఎంత వాస్తవమో అయోధ్యకి రాజన్నది కూడా అంత వాస్తవమే. ఒక వ్యక్తికి అనేక ధర్మాలుంటాయి. భర్తగా ధర్మం ఉంటుంది, పుత్రుడిగా ధర్మం ఉంటుంది, స్నేహితుడిగా ధర్మం ఉంటుంది, రాజుగా ధర్మం ఉంటుంది. ఒక ధర్మాన్ని కాపాడుకునేటప్పుడు ఇంకొక ధర్మం దెబ్బతినే ప్రమాదం ఏర్పడుతుంది. అప్పుడు దాన్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ ధర్మాన్ని కాపాడుకుంటూ దాన్ని కాపాడుకోవాలి. అది రామచంద్రమూర్తి చేసిన గొప్పతనం అండి. అందుకు రాజుగా తన ధర్మాన్ని రక్షించడం కోసం భర్తగా తన ధర్మాన్ని ఎంత చక్కగా కాపాడుతున్నాడో చూడండి ఇక్కడ. ఎందుకంటే లోకం భయంకరమైనది, చూడలేదు కదా లోకం. వాళ్ళు వెంట నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. పాలకుడు లోకానికి జవాబుదారి. అదే ఒక మామూలు సామాన్యుడు ఉన్నాడనుకోండి, నా లోకం పట్టదన పర్వాలేదు, కానీ లోకాన్ని ఏలే రాజు లోకానికి జవాబుదారి. కేవలం సీతకు భర్త మాత్రమే కాదు, అయోధ్యకు ప్రభువు ఆయన. అందుకు ప్రభువుగా ఆయన మాట్లాడుతున్నమాట. అందుకు మీరు అందరూ ఉండాలి, ఈవిడ పవిత్రాలని తెలియాలి, మీ అందరికీ తెలియాలి, మీ అందరికీ నాకు తెలుసు. అది మనస్సులో భావం, బయటికి మాత్రం ఈ మాట అన్నాడు. అందుకే సీతమ్మ అగ్నిలోకి దూకుతుంటే రాముడి కళ్ళ నీళ్లు వచ్చి దేవతలు స్తుతి చేస్తే ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజ ఉంటున్నాడు. అప్పుడు ఆశ్చర్యకరంగా ఆ దివ్యమైనటువంటి అగ్నిహోత్రంలోంచి మహానుభావుడైన అగ్నిదేవుడు వస్తున్నాడు. అగ్నిదేవుడు సామాన్యుడు కాడండి, అగ్ని సాక్షాత్ భగవత్ స్వరూపం, రుద్రుని స్వరూపం. అగ్నిభట్టారకుడు ఒక దివ్యమైన కమలంపై అమ్మవారిని తీసుకువచ్చి రామచంద్రమూర్తి దగ్గర పెట్టి నమస్కారం చేసి అంటున్నాడు, అయ్యా ఈ తల్లి మహాత్మురాలు, ఇప్పుడు ఆవిడికి అగ్ని పరీక్ష కాదు, ఇది అగ్నికి పరీక్ష అన్నాడు. ఎందుకంటే నేను ఇంధనాలు ఉంటే మండే అగ్ని, నేను ఏ ఇంధనము అవసరం లేని చిదగ్ని స్వరూపుడు ఆవిడ. ఆ తల్లికి పరీక్ష ఏమిటి? ఆవిడ శుద్ధురాలు, పరమ పవిత్రురాలు. ఆవిడ వైపు రావణుడు కాదు కదా, ఏ ఒక్కరూ మనసా కూడా దురుద్దేశంతో చూడలేరు అన్నాడు. మనసా కూడా చూడలేరు. ఇప్పుడు రావణుడి విషయంలోకి వెళ్దాం. అంటే ఆయన కూడా మనసా చూడలేదు, అలా ప్రవర్తించాడంతే ఆయన చావు కోసం. ఆయన జై విజయుల్లో జీవుడు కదండి, అది లోతుగా తెలుసుకోవాల్సింది. అందుకే ఈ తల్లి పవిత్రాలను అందరూ చూస్తూ ఉండగా అగ్నిపట్టారకుడు చెప్పాడు, ఇది రుజువైంది కదా, ఇంకా ఆయన రాజ్యపాలనకు అర్హుడవుతాడు. అది ఇందులో ఉన్న రహస్యం. ఎప్పుడైతే ఈ మాట అగ్నిభట్టారకుడు సర్వదేవతల సమక్షంలో చెప్పాడో అప్పుడు రామచంద్రమూర్తి మరొక్కసారి ఆనందంతో మౌనంగా ఉన్నాడు. అప్పుడు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయట. ఇదివరకు నీళ్ళు వచ్చాయి, ఇప్పుడు నీళ్ళు వచ్చాయి. అదే వాక్యాన్ని వాల్మీకి ఎంత బాగా రాస్తున్నట్టే, మొదటి వాక్యంలో దధ్యౌ ముహూర్తం ధర్మాత్మ బాష్పవ్యాకుల లోచన అని రాశాడు కదా, ఇప్పుడేం రాస్తున్నాడంటే దధ్యౌ ముహూర్తం ధర్మాత్మ హర్షవ్యాకుల లోచన. అప్పుడు దుఃఖాశ్రవుడు ఆనందాశ్రవుడు. అయితే అక్కడ బాష్ప హర్ష మారే కానీ ధర్మాత్మ మారలేదు. ఆయన దుఃఖించినప్పుడు ధర్మాత్ముడే, సుఖంగా ఉన్నప్పుడు ధర్మాత్ముడే. రాముడు అంటేనే ధర్మాత్ముడు, ధర్మస్వరూపుడు. అప్పుడు అక్కడున్న దేవతలందరితో రామచంద్రమూర్తి అంటున్నాడు, మిగిలిన వానర వీరులు అసుర వీరులు చూస్తూ ఉండగా, ఉవాచ త్రిదశ శ్రేష్టం రామో ధర్మభృతాంబర అవశ్యం చాపి లోకేషు సీతా పావనమర్హతి. సర్వలోకాలలోనూ సీతమ్మ పరమ పవిత్రురాలు. ఈ విషయం నాకు తెలుసు, స్పష్టంగా చెప్పాడు. అహమప్యవగచ్చామి మైథిలీం జనకాత్మజాం. రాముడు హృదయం చూడండి, స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు.
అహమప్యవగచ్చామి మైథిలీం జనకాత్మజాం. ఆమె పరమ పవిత్రాలన్న విషయం నాకు తెలుసు. అయినా దీర్ఘకాలోషితాహీయం రావణాంతఃపురే శుభ బాలిసో బత కామాత్మ రామో దశరథాత్మజ ఇతి వక్షతి మాం లోకో జానకీం అవిశోచ్యహి. ఈమె పవిత్రాలను రుజువు చెయ్యకుండా నేను కానీ తీసుకువెళ్ళినట్లయితే దీర్ఘకాలం రావణాంతఃపురంలో ఉన్న ఆమెని కాముకుడై మోహంతో రాముడు తీసుకువెళ్ళాడని లోకం అనుకుంటుంది. అందుకే ఈమె పవిత్రాలను రుజువు చేయడం కోసం నేను ఇప్పుడు ఈ విధంగా పరుషవచనం పలికాను. అర్థం చేసుకున్నది సీతమ్మ అగ్ని పరీక్ష పెట్టుకున్నది, తనను తాను శుద్ధురాలని తేల్చినది. ఇమామపి విశాలాక్షీం రక్షితాం స్వేన తేజస రావణో నాతివర్తేతే వేలామివ మహోదధి. అశోకవనంలో ఈవిని బంధించినప్పుడు రావణుడు మనస్సుతో కూడా ఈవిని ముట్టుకోలేడు. ఎందుకంటే ఈవిడ్ని రక్షించింది ఎవరో తెలుసా? ఆవిడ తపస్సే ఆవిడ్ని రక్షించింది, ఆవిడ ధర్మం ఆవిడ్ని రక్షించింది. సీతమ్మని ఎవరూ రక్షించనక్కర్లేదు, ఆవిడ తనని తాను రక్షించుకోగలిగిన ధర్మశక్తి కలిగిన స్త్రీ. ఇది రాముడు చెప్పిన అత్యద్భుతమైన మాట అండి, దానికి తెలుసు. అందుకే రక్షిత స్వేన తేజస విశాలాక్షి ఇది మాటలు చెప్పాడు. ప్రత్యయార్థంతో లోకానాం త్రయాణం సత్య సంశ్రయ ఉపేక్షే చాపి వైదేహీం ప్రవిశంతి హుతాసనం. లోకానికి విశ్వాసం కలగడానికై నేను ఉపేక్ష వహించి ఉన్నాను. ఈమె ప్రవేశించింది. ఒక్క మాటలో చెప్తున్నాను, నేను సీత ఎటువంటి వారమంటే అనన్యాహి మయా సీతా భాస్కరేణ ప్రభాయత. రామాయణంలో మకుటప్రాయంగా వ్రాయవలసిన వాక్యం అండి. సూర్యునుకు కాంతి ఎలాగో నాకు సీత అలాగా ఇది చెప్పాడు ఇక్కడ ఒక్క మాట. విశుద్ధ త్రిషు లోకేషు మైథిలి జనకాత్మజ నవిహాయం మయా సఖ్యం కీర్తిరాత్మవతా యథా. ఆత్మవంతుడి కీర్తి ఎలా విడిచిపెట్టదో నన్ను సీతమ్మ అలా విడిచిపెట్టదు అని చెప్పాడు. వెంటనే దేవతలు కుసుమృష్టి కురిపించారు. విభీషణుడు ఎప్పుడో పట్టాభిషిక్తులైపోయాడు, అభయం కోరుకున్నాడు కదా. అప్పుడు సుగ్రీవుణ్ణి పిలిపించి లక్ష్మణస్వామిని పిలిపించి అప్పటికప్పుడు విభీషణుడికి పట్టం కట్టాడు. లంకకి తెలుసా? ఎప్పుడు? యుద్ధం చేయకముందే. యుద్ధం చేయకముందే పట్టం కట్టేట రామచంద్రమూర్తి. అదేమిటండి, ఇదిగో యుద్ధానికి వెళదాం, నేను ఒకవేళ రావణాసురుణ్ణి సంహరించాను అనుకో అప్పుడు నీకు పట్టం కడతాను అనలేదు రాముడు. ఏదో రాముడు బయలుదేరాడంటే విజయం సాధించి తీరతాడు. రాముడికి ఇఫ్ బట్టు రెండు లేవండి, తెలుసుకోండి. బయలుదేరంటే సాధించి తీరతాడు. అందుకు అంతకుముందే ఆయనకి పట్టం కట్టాడు. ఇప్పుడు లాంఛనంగా లంకకి పట్టం కట్టాడు. వెంటనే విభీషణుడు పుష్పక విమానం ఏర్పాటు చేసి తాను రాక్షస వీరులు అదేవిధంగా వానర వీరులు అందరూ కలిసి పుష్ప విమానం బయలుదేరారు. వెళుతూ ఉంటే రామచంద్రమూర్తి ఆ పుష్పక విమానంపై కూర్చొని ఆ తోవల విషయాలన్నీ చెప్తున్నట్ట. ఇదిగో ఈ సముద్ర తీరంలోనే నేను శివుని పూజించాను, మహాదేవుణ్ణి ఆరాధించాను. ఇక్కడి నుంచి వెళుతూ ఉంటే ఆశ్రమం, ఆ ఆశ్రమాన్ని చూపిస్తూ క్రమంగా భరద్వాజ ఆశ్రమం దగ్గర దిగాడు ప్రయాగ వద్ద. ఆ దిగి వెంటనే పుష్పక విమానాన్ని ఆ మహానుభావుడు కుబేరుని వద్దకు పంపించాడు. అండి చూడండి, ఎవరిదో అక్కడికి వెళ్ళిపోయింది. కుబేరుడి దగ్గర నుంచి లాక్కొచ్చాడు ఎవడు, రావణాసురుడు. వాళ్ళు అక్కడికి పంపించాడు ఆయన. ఆ భరద్వాజుని దగ్గర ఉన్నప్పుడే అప్పటికప్పుడు హనుమంతుడి చేత గౌరవ పంపించాడు. ఎందుకంటే 14 ఏళ్ళు దాటే ఒక్కరోజు కూడా ఉండలేనన్నాడుగా భరతుడు, ఆయన వద్దకు పంపించాడు. అప్పుడు భరతుని వద్దకు సందేశం తీసుకెళ్ళాడు ఆంజనేయ స్వామి వారు. ఇప్పుడు భరతుడు రామునికే స్వాగత సన్నాహాలన్నీ ఏర్పాటు చేశాడండి. అప్పుడు రామచంద్రమూర్తి భరద్వాజాశ్రమం నుంచి తిరిగి అయోధ్యకు చేరుకున్నాడు. అయోధ్యకు చేరుకున్న రామచంద్రమూర్తికి అయోధ్యవాసులందరూ స్వాగత వచనములు పరికారు. రథంపై తాను పాలించబోయే అయోధ్యను ఒక్కసారి చూడాలని బయలుదేరాడండి ఆయన మహానుభావుడు. అయోధ్యవాసులందరూ స్వాగత వచనములు పలుకుతూ ఆనందోత్సాహాన్ని చూపించారు. దివ్య జలములు తెప్పించారు. దానికి సుగ్రీవుడు పూరుకున్నాడు. ఎవరెవరు వెళ్ళారంటే జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి, గవయుడు, వృషభుడు వీళ్ళు కలిసి 4 సముద్రాల నుండి జలము తీసుకురావడమే కాకుండా 500 నదుల నుండి పవిత్రమైన జలములు తెచ్చారటండి. 500 నదులు అప్పటికి అవన్నీ పవిత్ర జలములు తీసుకొచ్చారు. అలాగే సుషేణుడు రత్నఖచితమైన ఒక బంగారు కలశంలో తూర్పు సముద్ర జలాల్ని తీసుకొస్తే ఎవరెవరు ఎలా తెచ్చారో చెప్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క. ఋషభుడు దక్షిణ సముద్ర జలాన్ని తీసుకొచ్చాడు. ఆ తెచ్చినప్పుడు తూర్పు సముద్ర జలములు రత్నఖచితమైన బంగారు కలశంలో తీసుకువచ్చాట. ఎవరు? సుషేణుడు. వృషభుడు దక్షిణ సముద్రం నుంచి సువర్ణ కలశంలో జలం తెచ్చి దానిపై ఎర్ర చందనపు కొమ్మలు కప్పి తెచ్చాడు. గవయుడు పశ్చిమ సముద్రం నుంచి రత్న కలశాల జలాలు తీసుకుని వచ్చాడు. ఇలా నలుడు ఇక వాయుదేవుల్లా వెళ్ళి ఉత్తర సముద్రం నుంచి జలాలను తీసుకొచ్చాడు. ఇలా అనేక మంది. హనుమంతుడు గొప్పతనం ఏంటంటే సముద్ర జలాలు తేవడం కానీ వీటిలో కూడా పాల్గొన్నాడు మహానుభావుడు. ఇవన్నీ అక్కడ తెచ్చి సిద్ధం చేశారు. అటుపై ఆ అభిషేక సమయం. అభిషేకం అంటే ముందు జలములతో అభిషేకం చేస్తారండి. తాను పాలించబోయే భూమి యందున్న నదులతో
ఔషధులతో మృత్తికతో అభిమంత్రించి అభిషేకం చేస్తారు. ఆ చేయడం వల్ల రాజు దేహంలో పాలించబోయే దేశంలో ఉన్న మట్టి, నీరు, ప్రకృతి వాటి దివ్యశక్తులను శరీరంలో ప్రవేశిస్తాయి. అప్పుడు తన శరీరాన్ని ఎలా కాపాడుకుంటాడో రాజ్యాన్ని ఎలా కాపాడతాడు. అందుకే అదండి అభిషేకంలో ఉన్న ఆంతర్యం. దివ్య మంత్రములతో సామ్రాజ్య పట్టాభిషేకం చేస్తున్నారు స్వామివారికి. తతస్స ప్రయతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణై సహ రామం రత్నమయే పీఠే సహసీతన్యవేశయత్. రామచంద్రమూర్తిని ఒక రత్నమయమైన పీఠంపై సీతమ్మతో సహా కూర్చోబెట్టి అభిషేకం చేస్తున్నారు. ముందు ఈ దివ్య జలములు కలశముల్లో పెట్టిన వాటిని అభిమంత్రణ చేశారు మహర్షులందరూ. అభిమంత్రించిన శుద్ధ జలములు వాటిపై దళములు పెట్టి వాటిపై కలశం పెట్టి అభిమంత్రణ చేసిన తర్వాత ఆ పైన పెట్టే నారికేళ ఫలాన్ని తీసి ఆ జలములతో అభిషేకం చేస్తున్నారు. ఎవరంటే వశిష్ఠో వామదేవశ్చ జాబాలిరద కాశ్యప కాచ్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథ అభ్యషించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా. త్రిలోకాధిపతిని ఇంద్రుడికి ఎప్పుడో పట్టాభిషేకం చేశారట. అదేమిటో తెలియదు కానీ ఇప్పుడు స్పష్టంగా కనబడుతోంది. రామచంద్రమూర్తికి వశిష్ట మహర్షి, వామదేవ మహర్షి, జాబాలి, కాశ్యపుడు, కాచ్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు మొదలైనటువంటి మహర్షులందరూ మంత్రితమైన జలములతో అభిషేకం చేస్తూ ఉంటే అభిషిక్తుడైనటువంటి ఆ సీతాసహిత రామచంద్రమూర్తిని చూస్తూ దేవతలు మహర్షులు ఆనందపరసులైపోతున్నారు. ఋత్విగ్భి బ్రాహ్మణై పూర్వం కన్యాభిర్మంత్రిభిస్తద యోధైశ్చావభ్యషించస్తే సంప్రహుష్ట సనేగమేహి. ఎప్పుడైతే మహర్షులు అభిషేకం చేశారో అటు తర్వాత అభిషేకం చేసిన వారు కన్యకలు, ఆ తర్వాత మంత్రులు, ఆ తర్వాత ముత్తైదవులు, ఆ తర్వాత అనేక మంది యోధులు మహాత్ములు వారందరూ వచ్చి స్వామివారికి అభిషేకం చేశారండి. ఇక్కడ ఆ విధంగా అభిషిక్తుడైన తర్వాత ఔషధ రసములతో పుణ్యజలములతో అభిషిక్తుడైన స్వామివారు సీతమ్మతో సహా అద్భుతమైన నూతన వస్త్రములు ధరించి సింహాసనంపై కూర్చునున్నారు. ఇప్పుడు స్వామివారికి ఆ శిరస్సుపై కిరీటం పెట్టడం అనేది, ఈ కిరీటం సామాన్యమైనది కాదు. ఆనాడు మొట్టమొదటిగా బ్రహ్మదేవుని నుంచి మరీచి ఉత్పన్నుడై, మరీచి నుంచి కశ్యపుడు ఉత్పన్నుడై, కశ్యపు నుంచి వివస్వాన్ అనే సూర్యుడు ఉద్భవించాడు. ఆ మూల ఆదిత్య మండలంలోంచి బ్రహ్మదేవుడు తన తపశ్శక్తితో కొంత సువర్ణాన్ని తీశాట. ఆ సువర్ణంతో కిరీటం చేశాడు. ఆ కిరీటాన్ని మొదటి చక్రవర్తి అయిన వైవస్వత మనువు శిరస్సుపై సాక్షాత్తుగా బ్రహ్మదేవుడు తొడిగాడు వశిష్ఠునితో పాటు కలిసి. ఆనాటి నుంచి ఈనాటి వరకు సూర్యవంశ చక్రవర్తులు ఆ కిరీటాన్ని దాల్చి పాలన చేశారు. ఆ కిరీటం ఇప్పుడు సువర్ణమైనటువంటి పల్లెరంలో పూజింపబడి వశిష్ఠులు వారు స్వయంగా తీసుకువచ్చారు అక్కడి వరకు. అప్పుడు ఆ పల్లెరాన్ని జాబాలి, వామదేవుడు మొదలైన వారు అందుకున్నారు. అప్పుడు వశిష్ఠుల వారు ఆ దివ్యమైన కిరీటం, బ్రహ్మణ నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేన మనుహు తం దీప్త తేజసం తస్యాన్వవాయే రాజానః క్రమాజేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాజనైః రత్నైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభనైః నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి కిరీటేన తత పశ్చాత్ వశిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిర్భూషణశ్చైవ సమయోక్ష్యత రాఘవః. ఆనాడు సూర్యమండలం నుంచి బ్రహ్మ తెచ్చి తయారు చేసినటువంటిది తొలి చక్రవర్తి అయిన మనువు నుంచి నేటి వరకు సూర్యవంశ రాజుల పరంపర అంతా ధరించి ధర్మబద్ధంగా రాజ్యాన్ని ఏలినటువంటిది అయిన దివ్యమైన కిరీటాన్ని వశిష్ఠుల వారు మహర్షులు మంత్రములు చదువుతూ ఉండగా రామచంద్రమూర్తి యొక్క శిరస్సుపై పెట్టారు ఆ దివ్య కిరీటాన్ని. రామచంద్రమూర్తి ఆ కిరీటంతో భాషిస్తున్నాడు. వెంటనే ఛత్రం తుస్య జగ్రాహ శత్రుఘ్న పాండురం శుభం. ఛత్రంతు తస్య జగ్రాహ, అక్కడ శత్రుఘ్నుడు తెల్లని ఛత్రాన్ని రామచంద్రమూర్తి శిరస్సుపై పెట్టి ఉంచితే సుగ్రీవుడు తెల్లని వింజామరలు పట్టి విచ్చుతున్నాడు. మరొక వైపు రాక్షసేంద్రుడైన విభీషణుడు చంద్రకాంతుల వంటి వింజామర పట్టుకుని మరొక వైపు విభీషణుడు ఉన్నాడు. ఈ లోపల దేవేంద్రుడు పంపాడని చెప్పి వాయుదేవుడు బంగారు పద్మాలతో చేసిన ఒక పెద్ద మాలను తీసుకువచ్చి రామచంద్రమూర్తి కంఠంలో అలంకరింపజేశాడు. అనేక మంది దేవతలు దేవలోకాల నుంచి రామచంద్రమూర్తికి కానుకలు పంపించారు. గంధర్వులు గానాలు చేశారు, అప్సరసలు నృత్యాలు చేస్తూ ఉన్నారు. అలా రామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడై రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో రామచంద్రమూర్తి అనేక మంది యోగ్యులైన విప్రుడికి గోదానము చేసి
అటుపై అనేక మంది తనకు సహాయపడినటువంటి అందరికి కానుకలు ఇచ్చేటండి. మొత్తం వానర వీరులకి, అసుర వీరులకి అందరికీ కానుకలు ఇచ్చాడు. అక్కడికి వచ్చిన వారందరికీ కానుకలు ఇచ్చాడు. సభ పూర్తయింది కానీ ఎవరు లేవలేదుట. అయిపోయింది కదా లేచిపోవడం, లేవలే. ఎందుకంటే వాళ్ళందరికీ పెద్ద కుతూహలంగా ఒక విషయం ఉండిపోయింది. ఇందరికి నిచ్చారు కదా, హనుమంతుడికి ఏమిస్తాడా అని చూస్తున్నట్ట. వాళ్ళకి ఇచ్చింది సరిపోదు, ఆయనకి ఏమిస్తాడో తెలుసుకోవాలి. అంటే అప్పుడే గుసగుసలు పోతున్నారు. అందరికి ఇచ్చారు కానీ హనుమంతుడికి ఇవ్వలేదే అంటున్నారు. హనుమంతుడికి కాదండి, లక్ష్మణస్వామి కూడా ఇవ్వలేదండి. లక్ష్మణుడు అయితే తమ్ముడే కదయ్యా, పర్వాలేదన్నాడు. ఈయన కూడా అలాంటి వాడేలేండి అంటే, అలాంటి వాడే కాదు, ఆయన ఆత్మ వంటి వాడే ఈయన అన్నట్టు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఈ లోపల సీతమ్మ తన కంఠంలో ఉన్నటువంటి ఒక మాలిక తీసింది. ఈ మాలిక చాలా విశేషం, అద్భుతమైన ముత్యాలతో పాటు బంగారు జాలరులు, చాలా రమ్యమైన రత్నమాలండి. ఈ రత్నమాల పుట్టింటివారు అత్తింటివారు కలిసి అమ్మవారికి తయారు చేసేట పెళ్లి సమయంలో, అలాంటి రత్నమాల ఇవి ఎప్పుడు భద్రంగా ఉంచుకుంది ఆ రత్నమాల. అలాంటి మాలికను బయటకు తీసింది. తీసి ఒక్కసారి రాముల వారిని చూసింది. రాముడు చిరునవ్వు నవ్వి, తామింగితజ్ఞ సంప్రేక్ష బభాతే జనకాత్మజం. ఇంగితజ్ఞుడు అంటే చెప్పకుండానే హృదయం తెలుసుకోగలిగిన రామచంద్రమూర్తి అంటున్నాడు సీతమ్మతో, ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భావిని, నీకు ఎవరి పట్ల ప్రసన్న భావం ఉందో వారికి దీన్ని కానుగ్గా ఇవ్వు అన్నది. ఆవిడ చూస్తోంది రండి, అక్కడే కూర్చున్న మహానుభావుణ్ణి ఆంజనేయ స్వామివారు ఆయన్ని చూస్తోంది. అప్పుడు రాముడు అంటున్నాడు, పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్ నేతాని సర్వసహ తేజో ధృతిర్ యశో దాక్ష్యం సామర్థ్యం వినయో నయ. పౌరుషము విక్రమము బుద్ధి తేజస్సు ధృతి యశస్సు సమర్థత సామర్థ్యము వినయము నీతి ఇన్ని ఎవరి దగ్గర ఉన్నాయో అటువంటి వాడికి నువ్వు ఇవ్వు అన్నాడు. ఆయన ఎవరో ఆయనకి తెలుసు. వెంటనే దదౌ సా వాయుపుత్రాయ తంహారమసితే క్షణ, ఆ తల్లి ఆ మాలని హనుమంతుడి కంఠంలో వేసినది. వెంటనే ఆంజనేయ స్వామి వారు మాలని కళ్ళకద్దుకున్నారు. ఎలా ఉన్నాడంటే ఆంజనేయ స్వామి వారిని వర్ణిస్తున్నారు, ఆకాశంలో ఒక తెల్ల మబ్బు ఉంటే దాని మీద వెన్నెల పడుతున్నప్పుడు ఎలా మెరిసిపోతుందో ఈ ఆభరణంతో హనుమంతుడు అలా మెరిసిపోతున్నాడు అని వర్ణించారు. మొత్తానికి రామాయణం పూర్తయిందండి, పట్టాభిషేకంతో కాదు హనుమత్ సన్మానంతో పూర్తయింది. తెలుసుకోండి రమ్యమైనటువంటి విశేషం. రామచంద్రమూర్తి ఈ విధంగా అభిషిక్తుడై వెంటనే యువరాజ పట్టాభిషేకం కట్టడానికి లక్ష్మణస్వామిని పిలిచాడు. నిన్ను యువరాజుని చేస్తున్నాను, అన్ని విధాల యోగ్యుడు అన్నా. స్వామి నేను ఎప్పుడూ సేవకుణ్ణి, నన్ను యువరాజుని చెయ్యవద్దు అనగానే వెంటనే భరతుని పిలిపించి, తతోభ్యషించద్ భరతం మహాత్మా నియోజ్యమానోపి చయవ్వరాజ్యే. యువరాజుగా భరతుణ్ణి నియోగించాడు. ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏ ఏ స్థానాలు ఎందు నియమింపజేశాలో చేసి ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్నాడు. లక్ష్మణ అనుచరుడై పాలన చేస్తున్నట్టు అప్పుడు లక్ష్మణుడు ఆయన అనుసరిస్తూ ఉన్నాడు. రఘవశ్చాపి ధర్మాత్మ ప్రాప్య రాజ్యమనుత్తమం ఈజే బహువిధైర్యజ్ఞై స సుహృద్ జ్ఞాతి బాంధవ. రామచంద్రమూర్తి యజ్ఞయాగాలతో ధర్మబద్ధంగా లోకక్షేమానికై పాలన చేస్తూ ఉన్న సమయంలో ఏ విధంగా ఉండేది అయోధ్య వివరిస్తున్నారండి ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సింది. రాముడు వల్ల కొత్తగా ధర్మపాలన రాలేదు. రామచంద్రమూర్తి ఎప్పుడూ ధర్మబద్ధమైనటువంటి వాడే. రామునికి పూర్వం కూడా ధర్మం ఉన్నది. రాముడి పాలనలో ప్రత్యేకత ఏంటో చూద్దాం. రామ పాలనలో ప్రత్యేకత అయోధ్య రామభక్తి సామ్రాజ్యం అయ్యింది. అది రహస్యం అండి ఇక్కడ. ఎలా అంటే, న పర్యదేవన్ విధవా న చ వ్యాళకృతం భయం న వ్యాధిజం భయం వాపి రామే రాజ్యం ప్రశాసతి. ఈ రామే రాజ్యం ప్రశాసతి అని వస్తూ కొన్ని శ్లోకములు వరుసగా ఇచ్చారు మహానుభావులైన వాల్మీకి. రామరాజ్య పాలనలో స్త్రీలకు వైధవ్యము లేదు, ప్రజలకి క్రూర మృగాల బాధ లేదు, ప్రజల్లో ఏ ఒక్కరికి రోగాలు లేవు, దొంగల భయం లేదు, నిర్దశ్యరభవల్లో కొన్న అనర్థ కంచిద స్పృశత్ అనర్థాలనేవి లేవు, పెద్దలు బ్రతికి ఉండగా పిల్లలకి ప్రేతకర్మలు చెయ్యవలసిన అవసరం రాలేదు అన్నాడు. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. ఇక్కడ అకాల మరణాలు లేవు, సర్వం ఉదితమేవాసీత్ సర్వౌ ధర్మపరోభవిత్, అందరూ ఆనందంగా ఉన్నారు, అందరూ ధర్మబద్ధంగా ఉన్నారు. అంతేకాదు ఒకరినొకరు హింసించే బుద్ధి పోయిందిట, లేదుట బుద్ధి. ఎందువల్లంటే రామమేవ అనుపశ్యంతో నాభ్యహింసన్ పరస్పరం. అత్యద్భుతమైన వాక్యం అండి. ఎప్పుడూ రాముణ్ణే చూడడం వల్ల ఆ ప్రజలకి హింసించే బుద్ధి పోయిందన్నాడు. ఇలా రామచంద్రమూర్తి పాలిస్తూ ఉంటే అయోధ్యలో అందరికీ ఒకటే, రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథా రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. రాముడు రాజ్యపాలన చేస్తే అంతా రామమయ్యిపోయిందన్నాడు. ప్రజల్లో
పది మాట్లాడితే వాళ్ళు తొమ్మిదిన్నర మాటల్లో రామశబ్దమే ఉంటుందట. రాముడు గురించే కబుర్లు, రాముడు గురించే ధ్యానం, రామమయమైందయ్యా అయోధ్య అన్నారు. అలా అయిపోవాలండి, మన శరీరం అయోధ్య అయి మన మనస్సు రామమయమైతే మన హృదయంలోనే పట్టాభిషిక్తుడై రామచంద్రమూర్తి ఉన్న బ్రతుకుని ఎలుకుంటాడు స్వామి. శ్రుత్వా రామాయణమిదం దీర్ఘమాయుష్ విందతి. ఈ రామాయణాన్ని శ్రద్ధగా వింటే ఆయుష్య పెరుగుతుంది. రాముని యొక్క విజయాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటున్నారో, పగ శృణోతి ఎయిదం కావ్యం ఆర్షం వాల్మీకినా కృతం వింటున్నారో వాళ్ళు క్రోధాది దుర్గుణాలని జయించి కష్టాల నుంచి బయటపడతారు. అంతేకాదు ఇష్టమైన వారితో వియోగం వాళ్ళకు తొలగి వాళ్ళ సమాగమం లభిస్తుంది, కోరుకున్నవి లభిస్తాయి. పైగా రామాయణం శ్రద్ధగా వింటే ఆ చోట దేవతలు ఆనంద తాండవం చేస్తారు. అది విన్నవారిని దేవతలు అనుగ్రహించి అన్ని కోరికలు నెరవేర్చేలా చేస్తారు. స్త్రీలు సత్పుత్రుల్ని పొందుతారు. ఇది ఇతిహాసం పురాతనం, ఇది సర్వ పాపముల నుంచి బయటపెడుతుంది. రామాయణమిదం కృష్ణం శృణ్వత పఠత సదా ప్రియతే సతతం రామః సహి విష్ణు సనాతనః. రామాయణాన్ని పఠనం చేసినా శ్రవణం చేసినా సనాతనుడైన విష్ణువు యొక్క రూపమైన రామచంద్రమూర్తి సంప్రీతుడవుతాడు. ఆ రాముడెవరు? ఆదిదేవో మహాబాహు హరిర్నారాయణ ప్రభు సాక్షాద్ రామో రఘుశ్రేష్ట శేషో లక్ష్మణ ఉచ్యతే. అంతేకాదు రామాయణం పారాయణ చేస్తే వాళ్ళ పితృదేవతలు సంతోషిస్తారు. రామాయణస్య శ్రవణ తుష్యంతి పితరస్తథ దేవాశ్చ సర్వే తుష్యంతి. ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖంచ శ్రోతవ్యమేతన్ నియమేన సద్భిహి ఆఖ్యాన మోజస్కరం వృద్ధికామైహి. శుద్ధ బ్రహ్మ పరాత్ పర రామా కాలాత్మక పరమేశ్వర రామా. శుద్ధ బ్రహ్మ పరాత్ పర రామా కాలాత్మక పరమేశ్వర రామా. శేష తల్ప సుఖ